మిత్రులారా ఐనవోలు గ్రామంలో ప్రజల్ని కలుస్తూ అదే విధంగా ముందుకు పెర్మాన్లగూడ గ్రామానికి వచ్చాం ప్రతి దగ్గర చిన్న చిన్న కుల వృత్తుల వాళ్ళని కలిసినాం చాకలి మంగలి కుమ్మరి వడ్రంగి విశ్వ బ్రాహ్మణులను వడ్డర కులస్తులను మాదిగలను మాలలను గిరిజనులను లంబాడి సోదరులను ప్రతి పేదవాడిని కలుస్తూ ఆడబిడ్డల ఆవేదనను వింటూ వాళ్ళ సూచనలు తీసుకుంటూ ఏ రకంగా విద్యుత్ కోతలతోని పంట నష్టం వస్తుందో సబ్స్టేషన్లకు కూడా వెళ్ళి అక్కడ అధికారులతోని మాట్లాడడం జరిగింది అదే విధంగా చిన్న చిన్న వాళ్ళు వ్యాపారమే కాదు గ్రామ పంచాయతీలో నాటిన చెట్లకు నీళ్లు వట్టే వ్యక్తిని కూడా కలిస్తే 7 నెలల నుంచి జీతాలు లేవు ఎట్లా బతకాలి అప్పులు ఉట్టే పరిస్థితి లేదు ఆత్మహత్యనే దారి అని చెప్పే పరిస్థితి వచ్చింది మిత్రులారా ఒరి ఒరి నాట్లేసే ఆడబిడ్డల్ని కలిసిన జొన్నసేను ఎండిపోతుంటే రైతులను కలిసిన గిరిజన యువకులను కలిసిన అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుకున్న యువకులను కలిసిన ఎవర్ని కలిసిన ఏదో తెలియని బాధ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని వాళ్ళందరూ వివరించి చెప్తున్నారు స్థూలంగా వాళ్ళు చెప్పిన సమస్యల్ని క్రోడీకరించాలంటే ఏ పేదవాడి కూడా ఈ 9 ఏళ్లల ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే ఏ దళితులకు కూడా 3 ఎకరాల భూమి ఇయ్యలే ఏ చదువుకున్న యువకులకు కూడా ఉద్యోగాలు రాలేదు ఏ రైతు కూడా రుణమాఫీ జరగలేదు ఏ రైతు పండించిన పంట కూడా గిట్టుబాటు ధర ఇచ్చి కొనే పరిస్థితి లేవు అది వరేైనా పత్తైనా మిర్చైనా ఏ పంట వండిచినా కొనేనాతు లేడు ఎనుమాముల మార్కెట్ కేల్తే దలారుల వ్యవస్థలో బందీలై 20,000 అమ్మాల్సిన మిర్చి 10,000 12,000 కూడా అమ్ముడు పోతలేదు చెప్పుకుందాం అంటే అధికారులు ఎవడు ఇనేటట్ట లేడు వాళ్ళతోనే వాళ్ళందరు షామిలైనని చెప్తున్నారు అదే విధంగా పెర్మాన్లగూడ గ్రామంలో చాలా మంది యువకులు వచ్చిండు ల్యాండ్ పూలింగ్ పేరు మీద వాళ్ళ భూములు గుంజుకుంటుంటే నిరసన చెప్పి ధర్నా చేస్తే రౌడీల నెత్తకపోయినట్టు అర్ధరాత్రి పూట పోలీసులు వచ్చి 12 మీద 10 మీద కేసులు పెట్టి అర్ధరాత్రి 2:30కు వాళ్ళని పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లలో బంధించి 3rd degree ప్రయోగించి ఇష్ట రాజ్యాంగ వాళ్ళను కొట్టిండ్రు హింసించిందని అక్కడి యువకులు చెప్పిండ్రు ఇయాల నేను అడిగిన మరి దళితుడే కదనయ్యా దళితులు వచ్చినాతో మాట్లాడిండ్రు మేము దళిత కాలనీలో ఉంటాం సార్ మా ఎమ్మెల్యే దళితుడే కానీ ఏ రోజు కూడా మా దళిత వాడలకు రాలేదు మా దళిత బంధు గురించి మాకు ఇయ్యలేదు ఎవరికన్నా ఇచ్చినా 30% కమిషన్ ఇచ్చినోళ్ళకే ఇస్తుండు ఇయాల దళిత బంధు గట్లయింది ఇయాల పరిస్థితి చేయి దాటిపోయిందని చెప్పిండు మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఇంతకుముందు పెద్దల రాజయ్య గారు చెప్పారు గల్లీలో మీరు లొల్లి పెడితే ఢిల్లీలో మేము పార్లమెంట్లో బిల్లు పెట్టాం ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణలో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొన్నా తెలంగాణ మేము ఇచ్చిన మాకు ఓటు వేయకపోయినా మేము ఎన్నడూ బాధపడలే అధికారం శాశ్వతం కాదు 60 ఏళ్ల కొట్లాట 60 ఏళ్ల మన కడుపు బాధ గుండె కోతను శాశ్వతంగా పరిష్కరించినమనే సంతృప్తి మా కాంగ్రెస్ పార్టీకి మిగిలింది రాజకీయంగా మేము నష్టపోయి ఉండొచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కాకపోయి ఉండొచ్చు మా ప్రభుత్వం రాకపోయి ఉండొచ్చు కానీ 60 సంవత్సరాల తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం ఎన్నో అమరవీరుల కుటుంబాలు ఉద్యమకారులు కవులు కళాకారులు మేధావులు తెలంగాణ రాష్ట్రం ఇస్తే మన బతుకులు బాగుపడతాయంటే అన్ని రకాల త్యాగాలు చేసి ఇయాల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది మిత్రులారా ఇయాల ఆలోచన చేయండి
తెలంగాణ మేము ఇస్తే తెలంగాణకు చంద్రశేఖర్ రావును రెండు సార్లు ముఖ్యమంత్రి చేశారు రెండు సార్లు ఆయన అందం చూశో లేకపోతే ఆయన కండలు తిరిగిన మునగాడను కాదు తెలంగాణ ప్రజలు ఓట్లేసింది డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తాని దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాని ఇంటికో ఉద్యోగం ఇస్తాని కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తాని ప్రతి రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాని కేజీ టు పీజీ విచిత నిర్బంధ విద్య అందిస్తాని ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తానని దళిత గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాని మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తాని అమరవీరుల కుటుంబాలను ఇంటికో ఉద్యోగం ఇస్తాని 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాని ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తాని ఇన్ని రకాల హామీలు ప్రజలకు ఇయ్యడం తోటి మా బతుకులల్ల వెలుగు వస్తది మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పి తెలంగాణ ప్రజలు చంద్రశేఖర్ను రెండు సార్లు ముఖ్యమంత్రి చేశారు మరి ఇయాల నేను అడుగుతున్న ఇడికి వేలాది మందికి వచ్చిండు కదా మా అక్కలు మా ఆడబిడ్డలు గంటల కొద్ది అక్కడ నిలబడి వింటున్నారు కదా ఇయాల మా అక్కలందరూ ఆలోచన చేశారు నాయన మా జీవితం కూలి నాలితో గడిచిపోయింది మా గౌడ సోదరులు 3 తరాల నుంచి 30 తరాల నుంచి కల్లుగీత కార్మికులుగా బతికినాం ఇయాల మా పిల్లలు పీజీలు పిహెచ్డీలు చదువుకున్నారు మా యాదవ సోదరులు తరతరాలుగా గొర్రెలను పర్లను వెంచుకొని బతికినాం మా పిల్లలు చదువుకున్నారు వాళ్ళకు ఉద్యోగం వస్తే మా బతుకులు బాగుపడతాయని ఆలోచనతోని చంద్రశేఖరరావుకు ఓట్లేశారు ఇయాల నేను అడుగుతున్నా బలహీన వర్గాలంటే చాకలి మంగలి కుమ్మరి కమ్మరి వడ్రంగి యాదవులు గౌడ్లు ముదిరాజులు మున్నూరు కాపులు కుల వృత్తులు చేసుకొని ఒకడు చేపలు పెంచుకోవాలంట ఒకడు బర్రెలు పెంచుకోవాలంట ఒకడు పందులను పెంచుకోవాలంట మనమందరం మన కుల వృత్తులు చేసుకుంటుంటే కేసీఆర్ ఆయన కొడుకు మాత్రం రాజ్యాలు ఏల్తాడంట ఇది న్యాయమాని నేను అడుగుతున్నా జేసీలు పెట్టింది మనం జెండాలు కట్టింది మనం దొరగారు వస్తే దండాలు పెట్టింది మనం రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలు ఇచ్చింది మనం ఇయాల మన తాతలు ముత్తాతలు ఏ చేపలు పట్టిరో ఏ బర్రెలు గొర్రెలు పెంచుకున్నారో ఏ చాకలి మంగలి కుమ్మరి బట్కలు ఉత్తిండ్రో గడ్డం చేసిండ్రో గుండు కొట్టిండ్రో ఇయాల మన పీజీలు పిహెచ్డీలు చదువుకున్న పేదోళ్ళ పిల్లలు కూడా ఆ కుల వృత్తులు చేతుల వృత్తులే చేసుకోవాలంట చంద్రశేఖర్ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏల్తారంట ఇయాల వచ్చింది తెలంగాణ మేము ఇచ్చింది వాళ్ళ కుటుంబం కోసమా నేను అడుగుతున్నా 4 కోట్ల ప్రజల కోసం మేము తెలంగాణ ఇస్తే 4 కుటుంబ సభ్యులే బాగుపడ్డారు ఇయాల ఏ ఊర్లైనా ఈడికొచ్చిన వేలాది మంది ముందల సాక్షిగా టిఆర్ఎస్ చంద్రశేఖర్కు నేను సవాలు విసురుతున్నా ఏ ఊర్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఆ ఊరంతా నువ్వు ఓట్లేపించుకో ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లునే ఆ ఊర్లు మొత్తం మేము ఓట్లేపించుకుంటాం ఇంటింటికి ఉద్యోగం అన్నావు కదా ఎవరింటికి ఉద్యోగం ఇస్తే ఉద్యోగం వచ్చిన ఈ ఓట్లన్నీ నువ్వు వేపించుకో ఉద్యోగాలు రాని నిరుద్యోగుల ఇండ్ల మొత్తం ఓట్లు మేమే వేపించుకుంటాం ఏ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నువ్వు సాగునీరు అందిస్తే ఆ నియోజకవర్గంలో నీ ఎమ్మెల్యేని గెలిపించుకో రాని నియోజకవర్గాలలో మా ఎమ్మెల్యేలను గెలిపించుకుంటాం ఏ నియోజకవర్గంలో ఏ ఊర్లో దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవో 3 ఎకరాల భూమి ఇచ్చిన దళితుల ఓట్లు నువ్వే పిచ్చుకో భూములు రాని పేదల ఓట్లు మేమే పిచ్చుకుంటాం పేదలకు దళితులకు అందరికీ దళిత బంధు ఇచ్చినా అంటున్నావు కదా దళిత బంధు వచ్చిన వాళ్ళందరూ చంద్రశేఖర్ రావు ఓట్లేయండి దళిత బంధు రానోళ్ళందరూ కాంగ్రెస్ కు మేము ఓట్లేపించుకుంటామని నేను చెప్తున్నా ఇయాల మిత్రులారా ఇదే నా సూటిగా సవాల్ ఇయాల వర్ధన్నపేట చౌరస్తా అంబేద్కర్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను సవాలు విసురుతున్నా టిఆర్ఎస్ నాయకులకు ఈ సవాల్ను స్వీకరించాలి డబుల్ బెడ్రూమ్ ఇండ్లందరూ నీకే ఓట్లేస్తారు ఇంటికో ఉద్యోగం ఇస్తే వాళ్ళందరూ నీకే ఓట్లేస్తారు
దళిత బంధు ఇచ్చిన వాళ్ళందరూ ఓట్లు నీకే వేస్తారు. రైతు రుణమాఫీ 100,000 రూపాయలు జరిగితే రైతు రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ నీకే ఓట్లేస్తారు. ఇవాళ నమ్మించి నట్టేట ముంచినవు.